ఫస్ట్ కమ్ ఫస్ట్ విన్ టీవీ ప్రారంభోత్సవం జరుపుకుంటుంది, దానికి నా శుభాకాంక్షలు. అండ్ విన్ టీవీ ప్రేక్షకులకు కూడా నా శుభాకాంక్షలు. నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాది దేవరకొండ కాబట్టి, ఎన్నో ఎక్స్పెక్టేషన్తో నేను ఇక్కడికి వచ్చాను. అందులో భాగంగానే నేను ప్రజలతో మమేకం అవుతున్నాను. రెగ్యులర్గా ఎంతో కొంత టైము పీపుల్తో ఇంటరాక్ట్ కావడానికి, ఈ నా సబ్ డివిజన్లో ఉన్న మెయిన్ అసలు సమస్యలు ఏంది ఏందని తెలుసుకోవడానికి నేను టైం కంపల్సరీ కేటాయిస్తున్నాను. నాకు కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ చెప్పారు ఫోన్ల ద్వారా కానీ, కొందరు పర్సనల్గా నన్ను కలిసి కూడా నన్ను చెప్పారు. అందులో భాగంగా ఒకటి ట్రాఫిక్ అనేది అతిపెద్ద సమస్య అంటున్నారు. దానికోసం నేను రెగ్యులర్గా డ్రైవ్స్ నిర్వహిస్తున్నాను. రోడ్డు మీద ఆపే వాళ్ళను, రోడ్డుకు అండ్ ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేసే వాళ్ళ మీద ఫైన్లు వేయడం కానీ, లేదంటే వాళ్ళ వెహికల్ను తీసుకొచ్చి కేసులు పెట్టడం కానీ, ప్లస్ ఇంకొకటి శాండ్ ఇసుక కూడా దొంగతనం జరుగుతుందని మనకు మన నోటీసులకు వచ్చింది. ఇసుక అనేది యాక్చువల్ ఎందుకంటే మా ఏరియా నుండి ఇసుక రీచ్లు ఇవేవి లేకపోయినా కానీ కూడా పక్క ఏరియాలో తవ్వి మా ఏరియా నుండి పాస్ అవుతున్నాయి. వాటిని కూడా మేము ఆపడానికి మా ఎస్ఐ నందరి అలర్ట్ చేశాము. మేము కూడా ప్రోగ్రెసివ్ ఉంది, 2-3 రోజులకు ఒకసారి టిప్పర్ ఏ చిన్న మూమెంట్ వెళ్ళినా కూడా మనకు మంచి ఇంటెలిజెన్స్ ఉంది చెప్తున్నారు, ప్రజలు కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగానే మేము కొన్ని సీజ్ చేసాం, ట్రాక్టర్లు కానీ ఇసుక లారీలు కానీ జేసీబీలు కానీ. అండ్ ఇంకొకటి చిన్న ఊళ్ళల్లో చిన్న చిన్న పంచాయతీలు స్థలాలకు సంబంధించిన గొడవలు కానీ, పొలాలకు సంబంధించిన గొడవలు కానీ, వీటికి సంబంధించిన గొడవలు ఎక్కువ ఉంటున్నాయి. అందులో భాగంగానే మొన్న తవకలాపూర్లో 2 పుల్లు కట్టుకున్నారని చెప్పేసి వాళ్ళ వాళ్ళ 2 కమ్యూనిటీల మధ్యలో ప్రాబ్లం వచ్చేది. దాన్ని నేను అమికబుల్గా పెద్దలందరినీ పిలిపించి పెద్దలందరి సమక్షంలో ఎమ్మెల్యే గారితో కానీ, నేను ఆర్డీఓ ఎంఆర్ఓ మా కన్సర్న్ సిఐఎస్ఐ ప్లస్ గ్రామ పెద్దలు ఎల్డర్స్ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళిద్దరు, 2 కమ్యూనిటీల నుండి లిమిటెడ్ మెంబర్స్ ఒక 6 పిలిపించి మొన్న రీసెంట్గా మీటింగ్ పెట్టాను. అందులో భాగంగానే ఒక మంచి కంక్లూజన్ కూడా వచ్చింది వాళ్ళకు. దానికి అనుగుణంగానే ఇప్పుడు బండ్ అయి ఉన్నారు, ప్లస్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అదే నేను కూడా ప్రజలను కోరుకునేది ఎందుకంటే, పోలీసులకు సహకరించండి. పోలీసు మీకు ఖచ్చితంగా మీ శాంతి భద్రతను ప్లస్ నేరాలను అరికట్టడానికే ఉన్నారు. అండ్ పోలీసుకు ఏ తప్పు జరిగినా లేదంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏది జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వెళ్ళి అది చేస్తాం. అండ్ ఎవరెవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి, లేదా మీరు వివరాలు ఇచ్చేటప్పుడు మీ పేరు తెలపకపోయినా పర్వాలేదు, మేము పేరు అడగం ఏం అడగం, జస్ట్ వివరాలు ఇచ్చే మాకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తే చాలు. ఎవరు ఫోన్ చేసి ఏంటనేది మేము అసలు పట్టించుకోము. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఇంటర్న్ మేము కూడా క్రైమ్ జరగంగానే వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత వెళ్తే ఏమవుతుంది అంటే వాళ్ళందరూ తప్పించుకుంటారు, మనకు సాక్ష్యాధారాలు పోతాయి, మనం ఏం చేయడానికి కూడా కాదు. అండ్ ప్రజలకు నేను చెప్పే అది కూడా ఎందుకంటే, దయచేసి మీరు ఏదన్నా ఇతరులకు ఇబ్బంది కలిగించేది మాత్రం చేయద్దు. లైక్ ట్రాఫిక్, మీరు వెళ్తున్నారు, మీరు ఏదో షాప్లో ఏదో షాపింగ్ చేస్తారు, మీరు రోడ్డు మీద వెహికల్ పెట్టేసి మీరు 5-10 నిమిషాలు అక్కడికి వెళ్తే రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి కొంచెం కామన్ సెన్స్గా ఏం చేయాలి అంటే, రోడ్డు పక్కన దింపేసి ఒక సైడ్కి పెట్టేస్తే మీకు మిగతా వాళ్ళకు అది ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటిగంటే, మనకు రోడ్లలో ఈ మధ్యన అంటే కొత్త ఒక పంత ఏంటిగంటే, ఎవరైనా చనిపోయినా కానీ లేదంటే ఏదన్నా సంవత్సరీకలు కానీ ఇంకేదన్నా అదైతే రోడ్డు మధ్యలోనే రాళ్ళు పెట్టేసి దాని మీద ఒక ప్లకార్డ్ టైప్ పెట్టేసి పలానా వాళ్ళ సంవత్సరీకం లేదంటే పలానా వాళ్ళు చనిపోయిందని పెట్టేయడం వల్ల అదేమవుతుంది అంటే, జనాలకు వీళ్ళకు ఓకే వీళ్ళ బాధ వీళ్ళు ఉంది వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు అది కాదనలేదు, కానీ అది వేరే వాళ్ళ హక్కులను భంగపరుస్తున్నట్టుంది. కాబట్టి ఏంటిగంటే అది మీరు పెడుతున్నారు, మళ్ళీ రాళ్ళు ఏమి తీయట్లేదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి జనసంచారం ఉన్న ప్లేస్లో మాత్రం దయచేసి అటువంటి చేయొద్దు. అండ్ ఏమున్నా కానీ కూడా ఎటువంటి కుకాలను కానీ వదంతులను కానీ వ్యాపింపజేయద్దు. కావాలంటే మీరు ఇంకా శాంతిని పరిరక్షించడంలో భాగంగా మీరు ఏం చేయాలి అంటే, అవసరమైతే పోలీసులకు హెల్ప్ఫుల్గా ఉండాలి. ఏదైనా జరిగినా కానీ కూడా ఏం జరగలేదు ఏందన్నట్టు మీరు ఇంకా పక్కనున్న వాళ్ళను సంపాదించాలి.
అలా చేయాలని నేనైతే ఈ దేవరకొండ ప్రజలకు వీళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ కొత్తగా ప్రారంభించిన వీఇన్ ఛానల్ కూడా నా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్.